నేనే మనసు దానంతట అదే గతం ఇరవై ఎనిమిది ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఈరోజు ఉదయం ఒక ఆంధ్ర పెద్ద మనిషి భగవాన్ ఇలా ప్రశ్నించాడు మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నేనెవరో విచారించి కనుక్కోవాలి కానీ దాన్ని ఎలా కనుగొనాలి బయటకు నేనెవరు అని జపం చేద్దామా నేను ఎవరు లేదా మనం నేతి అంటే ఇది కాదు అని పునరావృతం చేయాలా నాకు ఖచ్చితమైన పద్ధతి తెలుసుకోవాలని ఉంది స్వామి కాసేపు వేచి ఉన్న తర్వాత భగవాన్ ఇలా అన్నారు ఏం తెలుసుకోవాలి ఎవరు కనుక్కోవాలి కనుక్కోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కాదా ఆ వ్యక్తి ఎవరు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు అది మొదట కనుక్కోవాల్సిన విషయం ఆ ప్రశ్నకర్త మళ్ళీ ఎవరి స్వయం అని తెలుసుకోవడానికి కొంత సాధన ఉండకూడదా ఏ సాధన ఉపయోగకరంగా ఉంటుంది అవును అది కనుక్కోవాల్సి ఉంది ఎక్కడ చూడాలని మీరు అడిగితే లోపల చూడండి అని చెప్పాలి దాని ఆకారం ఏమిటి అది ఎలా పుట్టింది మరియు ఎక్కడ పుట్టింది అదే మీరు చూడాలి లేదా విచారించాలి అన్నారు భగవాన్ ప్రశ్నించేవారు మళ్ళీ అడిగారు ఈ నేను ఎక్కడ పుట్టింది అని అడిగితే ప్రాచీనులు చెబుతారు అది హృదయంలో ఉంది అని మేము దాన్ని ఎలా చూడగలిగాము అవును మనం హృదయాన్నే చూడాలి చూడాలంటే మనసు పూర్తిగా మునిగిపోవాలి జపం చేయడం వల్ల ప్రయోజనం లేదు పదాలతో నేను ఎవరు నేను ఎవరు లేదా నేతి నేతి అనే పదాలను పునరావృతం చేయడం ద్వారా కాదు అని భగవాన్ అన్నారు ప్రశ్నించేవారు సరిగ్గా అదే చేయలేనని చెప్పినప్పుడు భగవాన్ ఇలా సమాధానమిచ్చారు అవును అదే కష్టం మేము ఎల్లప్పుడూ ఉంటాము మరియు అన్ని ప్రదేశాల్లో ఉంటాము ఈ శరీరం మరియు అన్ని ఇతర పరిచారకులు మన చుట్టూ మనం మాత్రమే సమీకరించుకుంటాం వాటిని సేకరించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు వాటిని బయటకు తీయడమే అసలు కష్టం మనలో అంతర్లీనంగా ఉన్న వాటిని మరియు మనకు విదేశీయమైనది ఏమిటో చూడటం కష్టం చూడండి ఇది ఎంత గొప్ప విషాదమో అన్నారు భగవాన్ కొంతకాలం క్రితం ఒక బెంగాలీ యువకుడు ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు భగవాన్ అతనికి చాలా సుదీర్ఘంగా వివరించారు అతని సందేహాలు నివృత్తి కాకపోవడంతో యువకుడు అడిగాడు నేను అన్ని సమయాల్లో మరియు అన్ని ప్రదేశాల్లో ఉన్నట్లు మీరు అంటున్నారు అసలు ఆ నేను ఎక్కడ ఉంది భగవాన్ చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు మీరు అన్ని సమయాల్లో మరియు అన్ని ప్రదేశాల్లో ఉన్నారని నేను చెప్పినప్పుడు మరియు ఆ నేను ఎక్కడని మీరు అడిగినప్పుడు మీరు తిరువన్నామలలో ఉన్నప్పుడు తిరువన్నామల ఎక్కడ ఉంది అని అడగడం లాంటిది మీరు ప్రతి చోట ఉన్నప్పుడు మీరు ఎక్కడ బతకాలి దేహమే నీవే అన్న భావనే అసలైన మాయ మీరు ఆ మాయ నుండి బయటపడినప్పుడు మీ నేనే మిగిలి ఉంటుంది మీ దగ్గర లేని వస్తువు కోసం మీరు వెతకాలి కానీ మీతో ఎప్పుడు ఉండే వస్తువు కోసం వెతకాల్సిన అవసరం ఎక్కడుంది అన్ని సాధనలు దేహమే నీ దేహం నీవే అనే భ్రమను పోగొట్టడానికే నేను ఉన్నాను అనే జ్ఞానం ఎల్లప్పుడూ ఉంటుంది దానిని ఆత్మ లేదా పరమాత్మ లేదా మీకు నచ్చినది అని పిలవండి నేనే దేహం అనే ఆలోచనను వదిలించుకోవాలి నేనే ఆ నేనును వెతకాల్సిన పని లేదు ఆ నేనే సర్వవ్యాపకం దీనికి దృష్టాంతంగా ఉన్నది నలుబదిలో భగవాన్ చెప్పిన మాటలను నేను ఇక్కడ ఇస్తున్నాను నేనే లేకుండా సమయం మరియు స్థలం ఎక్కడ ఉంది మనమే శరీరం అయితే కాలానికి స్థలానికి కట్టుబడి ఉండాలి మనం శరీరమా మేము ఇప్పుడు అప్పుడు మరియు ఎల్లప్పుడూ ఒకేలా మరియు ఒకచోటే ఉన్నాము ఇక్కడ అక్కడ ప్రతి చోట కాబట్టి మేము సమయం మరియు స్థలం లేకుండా ఉనికిలో ఉన్నాము